హలో బడ్డీస్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్స్ ఫర్దీస్ స్పెషల్స్. ఈరోజు నేను మీకు బయోటిన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 12-in-1 లడ్డు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో 200 గ్రాములు బాదం పప్పు వేయించుకోవాలండి. ఈ బాదం పప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ హెయిర్ గ్రోత్కే కాదు, ఇంకా మనకి స్కిన్ టైట్నింగ్కి కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుగురించి మనం బాదం బాగా యూజ్ చేయాలండి. సో ఇక్కడ నేను 200 గ్రామ్స్ తీసుకొని దోరగా వేగేంత వరకు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇందులో మొత్తం 12 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అయితే ఈ బాదం ఒకటి ఇందులో కాస్త ఎక్కువగా పడే ఇంగ్రీడియంట్ అన్నమాట. దీనికి ఏమి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉండవండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దోరగా వేయించుకోవడమే, మాడిపోకుండా వేయించుకోవాలి. చూసారా, ఇవి వేగిపోయినాయి. సో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇవన్నీ బాగా చల్లారాలండి, చల్లారకపోతే చేదుగా అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు పల్లీలు ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ పల్లీలు కూడా బాగా దోరగా వేయించుకోవాలి. మరి ఈ పల్లీలు హెవీ ప్రోటీన్ సోర్స్ కదా, అందుకే పొట్టు కూడా తీయమండి. పొట్టుతో సహానే ఇలా వేయించుకొని ఇలాగే మనం పౌడర్కి మిక్సీ పట్టుకుంటాము. పల్లీలన్నీ వేగిన తర్వాత చిటపట సౌండ్ వస్తుందండి. చూసారా ఇలా వేగిపోయినాయి. ఇవి రక్తాన్ని చాలా శుద్ధి చేస్తాయండి. అందుగురించి పల్లీలు ఉండలు కంపల్సరీ రోజుకి ఒకటన్నా తినాలి అని అంటారు. సో ఇవన్నీ 12-in-1 కనుక కంపల్సరీ మనకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. అందుగురించి బాదంలోనే వీటిని కూడా వేసుకొని చల్లార్చుకుంటున్నాం. ఇప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్ నువ్వులండి. నల్ల నువ్వులు దొరికితే ఇంకా మంచిది, మనకి ఐరన్ ప్లస్ కాల్షియం దొరుకుతుంది. లేదు అని అంటే తెల్ల నువ్వులైనా పర్వాలేదు. ఇలా ఒక 100 గ్రామ్స్ నువ్వుల్ని తీసుకొని ఇవి కూడా వెంటనే వేగిపోతాయండి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఇవి కూడా బాదమ్స్ ఉన్న ప్లేట్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇక్కడ వేయించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 3 ఇంగ్రీడియంట్స్ తప్ప అన్నీ కూడా ఇలాగే వేయించుకొని అన్నీ ఒకటే ప్లేట్లోకి తీసుకుంటాము. ఇప్పుడు అవిసెలండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్ అంటారు కదా. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్ ఉన్న అవిసె గింజల్ని ఇప్పుడు దూరగా వేయించుకుంటున్నాం. అవిసె గింజలు కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాము. ఇక్కడ అన్నీ కూడా ఒకటే కొలతలండి. ఒక్క బాదం గింజలు, ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ తప్పితే అన్నీ కూడా సేమ్ 100 గ్రామ్సే తీసుకుంటాం. బాదం మాత్రమే 200 తీసుకుంటాం అన్నమాట. సో ఇవి కూడా వేగిపోయినాయండి. చూసారా బాగా చిటపటలాడుతున్నాయి, అందుకే ఇవన్నీ తీసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి మెయిన్ బయోటిన్ సోర్స్ అండి. సెల్స్ అన్నీ కూడా రీజనరేట్ అవ్వడానికి ఇవే ముఖ్య కారణం అన్నమాట. సో ఇవి కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కొంచెం ఆయిల్ స్మెల్ వస్తాయండి. అందుగురించి తక్కువ క్వాంటిటీస్లో చేసుకొని ఒక 15 డేస్కి సరిపడేలాగే చేసుకోవాలన్నమాట. కానీ ఇది బయోటిన్లో బాగా విటమిన్ రిచ్ ఎక్కువ దొరికేది ఇందులోనే. విటమిన్ B7 బాగా పుష్కలంగా ఇందులో ఉంటుందన్నమాట. ఇవి కూడా వేయించిన తర్వాత అదే ప్లేట్లో ఉన్న దాంట్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే కడాయిలో 100 గ్రామ్స్ పుచ్చపప్పు వేసుకోవాలండి. ఈ పుచ్చపప్పు మనకి గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి, ఇంకా స్కిన్ టైట్నింగ్ కోసం, బాడీలో చల్లదనం కోసం ఉపయోగపడుతుంది. చాలా మంచి నట్స్ అన్నమాట ఇవైతే. సో వీటిని కూడా బాగా వేయించుకోవాలి. చూసారా ఇవి వేగుతుంటే మనకి చిటపట చిటపట సౌండ్ వస్తుంది, అలాగే మనకి ఒక మంచి అరోమా కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. గమనించారా, ఇప్పటికీ 6 ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయినాయండి. దీంతోనే ఇప్పుడు మనం 7th ఇంగ్రీడియంట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ గుమ్మడి గింజలు వేస్తామన్నమాట. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ గుమ్మడి గింజలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. గుమ్మడి గింజలు వేయించేటప్పుడు స్టార్టింగ్లో మనకి చిటపటమనవు, కానీ అవి దోరగా అయిన తర్వాత అప్పుడు మనకి చిటపటలాడతాయి అన్నమాట. చూసారు ఇక్కడ గుమ్మడి గింజలు 0 కొలెస్ట్రాల్, 0 ట్రాన్స్ఫాట్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ స్వీట్స్ చాలా మంచివి అండి. ఇమ్యూనిటీ సిస్టమ్కి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అందుగురించి ఇవి కూడా త్వరగా వేయించుకుని వీటిలో కలుపుకోవాలి. ఇప్పటి వరకు ఈ 7 రకాల పప్పులు ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి. ఈ ఎండు కొబ్బరి అసలు మన బాడీకి కావలసినంత తేమనిస్తుంది,
పైగా మెమరీ పవర్ రిటెన్షన్ కోసం చాలా మంచిదన్నమాట. అందుకని ఇది ఎండు కొబ్బరి తీసుకోవచ్చు, లేదు పచ్చి కొబ్బరి తీసుకొని దోరగా వేయించుకున్నా బాగుంటుంది. అయితే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. నేను ఇక్కడ కుడకలు అంటారు కదా, అదేనండి ఎండు కొబ్బరి చిప్పలు, అవి తీసుకుని ఇవి కూడా ఒక 100 grams ఈ విధంగా కట్ చేసుకుని వేయించుకున్నాను. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మనకి కొబ్బరి నూనె స్మెల్ వస్తుంది, అది కూడా బాగుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 tablespoons సోంపండి. ఈ సోంపు ఏంటి అని అంటే మనకి ఇది వేగుతున్నప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందంటే, అసలు మనం ఇక్కడ కడాయిలో వేసి వేయగానే అసలు ఆ ఫ్లేవరే సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. అయితే ఇది వేయిస్తున్నాం కదా, ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే అన్నాటికన్నా ఇది లీస్ట్ ఇంగ్రీడియంట్, అంటే మరీ లీస్ట్ ఇంగ్రీడియంట్ కాదు, దీనికన్నా లీస్ట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి కూడా ఉంది, కానీ ఇది డైజెషన్కి చాలా మంచిదండి. ఇప్పుడు వేసుకున్నదే లీస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాట, ఏంటంటే 4 ఇలాచీ. మనకి మరి ఇన్ని పప్పులు కలుస్తున్నాయి కదా, ఎక్కడన్నా కొంచెం ఆయిల్ స్మెల్ రాకుండా ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ సోంపు ఇలాచీ కూడా పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు 11th ఇంగ్రీడియంట్ అని మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్ రిచ్ ఫుడ్ ఖర్జూరం. ఇవి కూడా ఇక్కడ ఒక 100 grams తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులు, బెల్లం, ఇంకా సోంపు, ఎండు కొబ్బరి, ఖర్జూరం అన్నీ విడివిడిగా మనం ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి, అదే కడాయిలోని మనం ఏం చేస్తామంటే ఒక 200 grams బెల్లం తీసుకోవాలండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కనుక 100 grams బెల్లం సరిపోతుంది. ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది చిక్కగా పాకం పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 25 ml వాటర్ మాత్రమే వేసుకుంటున్నానండి, ఎక్కువ కాదు, చాలా తక్కువ వాటర్, సో దట్ ఏంటంటే కొంచెం చిక్క పాకం వస్తే బాగుంటుందని చెప్పి ఇలా వేసుకుంటున్నాను. చూసారా ఇది అంత ఫాస్ట్గా కరగలేదు నాకు. మామూలుగా అయితే కొంతమందికి బెల్లం వెంటనే కరిగిపోతుంది, అయితే ఆ వాటర్ ఎందుకు అని అంటే మరీ జిగురు పాకం పట్టుకోవద్దండి, ఉండ చుట్టడానికి అసలు రాదనమాట. అందుగురించి కాస్త జిగురు పాకం వచ్చేలాగా ఫస్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసి ఇది బాగా కొంచెం జిగురు పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా జిగురు పాకం వచ్చేలాగా బెల్లం అంతా కరిగింది. ఇందులో కొంతమంది నెయ్యి యాడ్ చేసుకుంటారు, బట్ నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు, నెయ్యిని నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఇందులో సోంపు, ఇలాచీ ఉన్న పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ముందు. చూసారా ఇది మిక్స్ చేస్తుంటే ఫ్లేవర్ అసలు అప్పుడే స్వీట్ చేస్తున్నాం అన్నట్టు, మా పిల్లలైతే వెంటనే కావాలి అన్నట్టు వచ్చారనమాట, అంత బాగుందండి ఈ ఫ్లేవర్ అంతా కూడాని. ఇది బెల్లంలో బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి తీసుకుని ఆ ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో ఖర్జూరం యాడ్ చేసుకుంటాము. చూసారా ఇది బాగా కలవాలండి, అయితే ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి, ఎందుకంటే పాకం ఒకసారి జిగురు వచ్చిన తర్వాత ఇంకా డీప్ సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఈ ఖర్జూరం కూడా ఇప్పుడే కలుపుకుంటే కనుక ఎక్కడ మనకి గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం అంతా ఈజీగా కలిసిపోతుంది, అందుకే లో ఫ్లేమ్లో ఉండగానే ఈ ఖర్జూరాన్ని కూడా కలిపేసుకోవాలి. పెద్ద మంట కాదు కనుక ఎక్కువ ఏం ఉడికిపోదండి. సో ఇలా కొంచెం కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక 7 రకాల పప్పులన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూసారా నాకు ఇక్కడ ఇప్పుడు ఖర్జూరం మొత్తం ఆల్మోస్ట్ గడ్డల కింద ఉన్నదంతా కూడా ఫ్రీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ పౌడర్ని యాడ్ చేసుకోవడానికి తీసుకున్నానండి. ఈ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, దానివల్ల ఒకసారి మనకి ఏంటంటే మనకి క్వాంటిటీ కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల ఫ్రీ టెక్స్చర్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా స్వీట్ కూడా మనకి ఏ విధంగా పడుతుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. చూసారా ఇలా పక్కకు పెట్టుకొని ముందుగా ఇదే విధంగా ఇలా కలుపుకున్నాను బాగానే, అయితే కొంచెం నాకు ఇక్కడ ఇలా కలుపుతున్నప్పుడే అది కొంచెం వాటరిష్గా ఉన్నట్లు అలా అనిపిస్తుంది అన్నమాట, అంటే వెంటనే కలిసిపోతుంది ఫాస్ట్ కానీ. అందుగురించి ఏం చేశానంటే ఇలా మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకొని శుభ్రంగా స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అయితే ఇది మనం వేడి మీద ఉండగానే ఉండలు చేసేయాలండి, అందుగురించి అని చెప్పి ముందుగానే ఇక్కడ ఉండగా కలిపేసుకుంటున్నాం.
చూసారా ఆల్రెడీ ఇందాక కొంచెం మిగిలింది కదా, అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇప్పుడే ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కకు దించేసుకోవాలి. కానీ నిజంగా ఇది సూపర్ అండి, నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, నాకు నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుగురించి హెయిర్ గ్రోత్కి కానీ వెయిట్ లాస్కి కానీ ఇంత ప్రోటీన్ రిచ్ లడ్డు అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే సూపర్ వస్తుంది. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కాస్త వేడి మీద ఉండడం వల్ల మనకి ఉండలు బాగానే వస్తాయి వెంటనే. చూసారు కదా 12-in-1 బయోటిన్ రిచ్ లడ్డు రెడీ. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ హిట్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.